నమస్తే వరల్డ్ సీఈఓ భూమా మౌనికా మంచి గారు మాట్లాడాలంటే నమస్తే వరల్డ్ ఎండి మన ఫ్యాంటాస్టిక్ హీరో మంచి మనోజ్ గారు ఆర్డర్కి వచ్చేశారు. సో మరొకసారి భూమా మౌనికా మంచి గారిని స్టేజ్ మీద కావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ ఆన్ ద స్టేజ్ మ్యామ్. అండ్ అలాగే మనందరికీ ఒక సూపర్ అండ్ ఫ్యాంటాస్టిక్ హీరో. సో మన ఇండియాలో తయారయ్యే ప్రొడక్ట్స్ అంటే మనకి ఎంత గొప్పగా ఉంటుందో మన అందరికీ తెలుసు. అలాగే ఒక యూనిక్ అంటే ఎక్కడ చూడని టాయ్స్ ని తయారు చేస్తూ అండ్ అలాగే కంఫర్ట్ అండ్ క్వాలిటీతో తయారు చేస్తున్నారు. సో ముందుగా మన అండ్ రాబోయే కాలంలో కూడా నమస్తే వరల్డ్ స్టార్ట్ అయిన పిల్లల కోసం ఆయన ఇండియన్ క్రాఫ్ట్మెన్షిప్ ముందరకు తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే విమెన్ ఎంపవర్మెంట్ కింద, స్కిల్ డెవలప్మెంట్ కింద ఎంతో ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే కార్యక్రమాలు కూడా నమస్తే వరల్డ్ చేయబోతుంది. మీ అందరి సహకారం మా అందరికీ ఉండాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మీడియా మిత్రులందరూ కూడా నాకు నేను ప్రత్యేకంగా థ్యాంక్ యూ చెప్తున్నాను. అలాగే మా ఎంటైర్ టీమ్, రాధాకృష్ణ, సద్దాం, సంతోష్, మా సపోర్టింగ్ టీం అందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే మనోజ్ గారు కూడా నేను ఈ కన్న కళ నిజం చేయడానికి ఎంతో సహకరించారు. మొదటి రోజు నుంచి కూడా ఎంతో ఎంకరేజ్ చేసుకుంటూ ఇక్కడి వరకు తీసుకొచ్చిన నా బెటర్ హాఫ్ అండ్ మై సిఐఓ అండ్ మై ఎంటైర్ లైఫ్ పార్ట్నర్, థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ మీ హియర్ అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి అందరికీ. మేరీ క్రిస్మస్ మరొకసారి. థ్యాంక్ యూ. నమస్తే వరల్డ్. ఆల్రెడీ నువ్వు టాయ్ వాడావా నమస్తే వరల్డ్? ఏ టాయ్ యూజ్ చేశావు? పర్లేదు చెప్పు, నీకు ఇంకొక టూ టాయ్స్ ఎక్స్ట్రా కొనిస్తారు. మా టీం మెంబర్ ఫనీ, మా ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, మా ఇన్వెంటివిటీ హెల్ప్ చేశాడు. ప్రతి ఒక్కరూ కూర్చొని ప్లాన్ చేసుకొని, స్కెచ్ చేసుకొని, డ్రాయింగ్ చేసి దాన్ని ఇండియాలోనే తయారు చేయాలని, ఇండియా మొత్తం తిరిగి నలుమూలలో తిరిగాం మేము. ఇండియా మొత్తం తిరిగి ప్రతి ఒక్క మ్యానుఫ్యాక్చరర్స్ని కలిసి, ఆర్టిస్టులని కలిసి, ఒక్కొక్క స్పాట్ ఇండియాలో నుంచి గుడ్డుని ఒక స్టేట్ నుంచి అండ్ బ్లష్ టాయ్స్ ఒక స్టేట్ నుంచి అండ్ ప్రతి ఐటము ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చి డెవలప్ చేయడం జరుగుతుంది. అండ్ ఈరోజు ఈ గర్వగ్రీస్ కానీ వీడియో గేమ్స్ కానీ వాళ్ళకి బాగా ఆనవైతే కల్చర్ అది. కాకపోతే మన ఇండస్ట్రీకి ఆ పైప్ లైన్ అంటూ కరెక్ట్గా ఒక అన్ఆర్గనైజ్ సెక్టర్గా ఉందన్నమాట. సో అందుకోసమే ఆ గ్యాప్ చూశాను. మన దగ్గర లేని సూపర్ హీరోరా. అలాగే మన రాజమౌళి గారు చేసిన సినిమాలు ఓ బాహుబలి కానీ, ట్రిప్లర్ కానీ, మనకి లేని సూపర్ హీరోలా శంకర్ గారి రోబో, రేపు ప్రశాంత్ వర్మ తేజస్ రిలీజ్ అయ్యే హనుమాన్, రవితేజ గారి ఈగలు, ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరు సూపర్ హీరోస్. ప్రతి ఒక్క సినిమాని, ప్రతి ఒక్క క్యారెక్టర్స్ని మన వీడియో గేమ్స్ గాను, ఒక మంచి ఫన్ కార్టూన్స్ గాను, అలాగే మర్చెండైజింగ్ టాయ్స్ గాను చేస్తే మనం కూడా గ్లోబల్ లెవెల్లో రీచ్ అవ్వచ్చు. మనం కూడా గ్లోబల్కి ఏమాత్రం తక్కువ కాదని 4 ఇయర్స్ బ్లాక్ నుంచి మేము సైలెంట్గా కష్టపడుతూ లిటరల్గా మా ఇంట్లోనే కింద ఫ్లోర్లో నేను దాన్ని ఆఫీస్ చేసుకొని, మా ఇల్లే ఆఫీసు, ఆఫీస్ ఇల్లు లిటరల్గా. అలాగే బాబు 7-8 నెలల బిడ్డ, అప్పటి నుంచి బాబు కూడా స్కెచ్ చేస్తూ, బాబు కూడా ఏం టాయ్ డెవలపర్ అయ్యాడు మన కంపెనీ ద్వారా ధైర్యం. ఈరోజు మన ప్రోడక్ట్స్ వరల్డ్ వైడ్ ఫేమస్ అనే హ్యామిలీస్ టాయ్ స్టోర్లో మనం పార్ట్నర్షిప్, నమస్తే వరల్డ్ పార్ట్నర్షిప్ అవడం చాలా గర్వమై గర్వించేదట్టుగా ఒక విషయం. అండ్ ఐమ్ రియలీ హ్యాపీ. అండ్ ఈరోజు మా బొమ్మలు ఇండియా వైడ్ హ్యామిలీ స్టోర్లోనూ, రకరకాల రోవన్ అనే ఒక బ్రాండింగ్ స్టోర్స్లోనూ, ఎయిర్పోర్ట్లోనూ, ప్రతి చోట మా బొమ్మలు నమస్తే వరల్డ్ ఈరోజు ఉన్నాయి. దానికి మా ఇండియన్స్ ప్రతి ఒక్కరు కష్టపడిన ఆర్టిషియన్స్ దగ్గర నుంచి, టెక్నీషియన్స్ దగ్గర నుంచి, మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి, మా మైప్లస్ చైతన్య గారు కానీ, యూనివర్సల్ ప్లస్ కానీ, ప్రతి ఒక్కరు ముఖ్యంగా రజత్ భాయ్,
మాకు సపోర్ట్ చేసినందుకు, అలాగే హ్యామిలీస్ తరఫున రిలయన్స్ వైస్ ప్రెసిడెంట్ మనోజ్ శర్మ గారికి, కార్తిక్ గారికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే నా స్టాఫ్ మెంబర్స్, నా కోర్ టీం, నా సొంత అన్నదమ్ముళ్ళలాగా మేము సంతోష్, సద్దాం, రాధాకృష్ణ అండ్ ఇంకా మిగతా సపోర్టింగ్ స్టాఫ్ మెంబర్స్, సారదన్న, ఇంకా ప్రతి ఒక్కరు, ముఖ్యంగా నా కుటుంబ సభ్యులు, కనుక మా జన్మనిచ్చిన తల్లిదండ్రులు, అలాగే మా అక్క అన్న కుటుంబ సభ్యులు, ముఖ్యంగా నా బావగారు అండ్ నా బాబ నిర్వాణ, వీళ్ళందరి సపోర్ట్తోనే మేము ముందుకు వచ్చాం. అలాగే నా బాబర్జి విద్యార్థు అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరి సపోర్టు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా ఎంతోమంది పేర్లు చెప్పాలని ఉంది, అజయ్ సిన్హా గారు, సూర్య గారు, అర్జున్.